శ్రీరాంపూర్ ఏరియాలో క్వారంటైన్ సెంటర్ జిఎం గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ సింగరేణి యాజమాన్యం అసలు ఏమనుకుంటుందో ఒక్కసారి కార్మికులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సింగరేణి కార్మికులతోని కేవలం బొగ్గు ఉత్పత్తి చేసుకోవడమే లక్ష్యంగా మారిందా మీది? మరి ఇక్కడ కరోనా వైరస్తోని ప్రపంచమంతా అతలాకుతలమైతుంటే ఇవాళ సింగరేణి యాజమాన్యం మార్చి 22 నాడు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసి కూడా 5 నెలల నుంచి ఇవాళ కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదంటే ఇవాళ సంస్థకు ఏ విధమైనటువంటి ప్రేమ ఉందో కార్మికుల మీద ఒక్కసారి అర్థమవుతుంది. మొన్నటికి మొన్న స్థానిక జిఎం గారు క్వారంటైన్ సెంటర్ అని చెప్పేసి హడావిడిగా ఫోటోలు పోదురించి ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా జిఎం గారు, మీరు ఎందుకు ఓపెన్ చేసినారో మీకేమైనా అర్థమవుతున్నదా? ఇవాళ కరోనా లక్షణాలతో ఉన్నటువంటి కార్మికుడు హాస్పిటల్కి పోతే కనీసం ఆ కార్మికుడిని టెస్టులు చేయడమే కాకుండా నువ్వు ఎక్కడికి పోవాలి, నువ్వు ఏం చేయాలన్నటువంటి గైడ్ చేసేటువంటి వ్యవస్థ కూడా లేనటువంటి మన ఏరియాలో పట ఇవాళ నువ్వు క్వారంటైన్ సెంటర్ను ఓపెన్ చేసినావు. ఇక్కడ ఈ క్వారంటైన్ సెంటర్లో ఏమున్నదయ్యా? తీసుకొచ్చినావు 35 బెడ్లు, అక్కడ ఆర్ఎస్ పోయినావు. కనీసము ఆ క్వారంటైన్ సెంటర్లో ఉన్న వైరస్ సోకినటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో, కార్మిక కుటుంబాలు ఉన్నాయో, వాళ్లకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసినవా అని ఇవాళ ప్రశ్నిస్తున్నా. కనీస సౌకర్యాల్లో భాగంగా ఇవాళ ఉదయం లేవగానే అసలే వైరస్తో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ చల్ల నీళ్ళ స్నానం చేసేటువంటి పరిస్థితి, కనీసం గీజర్లన్నా పెట్టించినావా అని అడుగుతుంది ఇవాళ సెంటర్లో. అదేవిధంగా మాస్కులు ఇచ్చినావా అని చెప్పి అడుగుతున్నాయి ఇవాళ సెంటర్లో. ఉదయం లేవగానే ప్రతి పేషెంట్కి వేడి నీళ్ళు ఇచ్చి ఆ వేడి నీళ్ళ ద్వారా గార్గలింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ. కనీసం అవి ఇచ్చినవా అంటున్నా. ఏది ఇవ్వలే కరోనా పేషెంట్లకు ఏ విధమైనటువంటి డైట్ ఇవ్వాలనో ఆ డైట్ కూడా నువ్వు ప్రొవైడ్ చేస్తలేవు. అది పక్కన పెడితే ఇవాళ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే వైద్య సిబ్బంది ఉన్నారో ఈ వైద్య సిబ్బందికి నువ్వు కనీస సౌకర్యాలు చేసినవా? వాళ్ళు ఏ విధంగా పేషెంట్లకు ఇవాళ వాళ్ళు ఇవాళ అక్కడ ఉన్నటువంటి పేషెంట్లను కాపాడుకోవడానికి మందులు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే చూడడం కానీ, ఇలాంటి రక్షణ చర్యలు వాళ్ళు చేపడతారంటున్నా. ఇవాళ COVID-19 గైడ్ లైన్స్ ఏమన్నా నువ్వు ఇంప్లిమెంట్ చేసినవా? ఇవాళ ఏదైతే వైద్య సిబ్బంది వాళ్ళకు పీపీ కిట్లు అరేంజ్ చేసినవా? మాస్కులు ఇచ్చినవా? ఏది లేదు, శానిటైజేషన్ లేదు, రూములు క్లీన్ నీట్నెస్ లేదు. ఇవాళ వైద్య సిబ్బంది కనీసం ఇక్కడ ఒక గంట సేపు కూర్చోవడానికి కూడా వెసులుబాటు లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇవాళ ఎవరున్నారా? ఇవాళ ప్రైవేట్ కార్మికులను ఇద్దరిని పెట్టినవి ఇక్కడ, ఒకరు సెక్యూరిటీ గార్డు పెట్టినవు. ఎవరు చూసుకోవాలి వాళ్ళ బాగోగులు? ఇవాళ నీకు ఒక్కటే అడుగుతున్నాం, ప్రభుత్వం ఈ యొక్క అనుమతి ఉందా ఇవాళ నువ్వు క్వారంటైన్ సెంటర్ పెట్టడానికి? COVID-19 గైడ్ లైన్స్ ప్రకారంగా DMHOకు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవాళ అనుమతి పొంది ఇవాళ క్వారంటైన్ సెంటర్ పెట్టినామా అని చెప్పి ఇవాళ నిన్ను నిలదీస్తున్నాము. నీ మెప్పుల కోసం నువ్వు చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ఇవాళ కార్మికులను ఇవాళ నట్టేయటం ముంచేటువంటి పరిస్థితి చేస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కరోనా లక్షణాలుతోని పాజిటివ్గా వచ్చినటువంటి పేషెంట్లు ఇద్దరు ఇవాళ నీ క్వారంటైన్ సెంటర్ నుంచి ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నదా జిఎం గారు? ఒక్కసారి నువ్వు కళ్ళు తెరిచి చూడమని చెప్పి చెప్తున్నా. ఇవాళ చెప్తావు గొప్పలు, చాలా గొప్పలు చెప్తావు, మాటలు చెప్పి మాటలు నేర్చుకున్నావు. ఇవాళ ఎవరైనా మాట్లాడితే వాళ్ళని విమర్శించడం నేర్చుకున్నావు. కనీసం నువ్వు ఇవాళ కార్మికుల కోసం రక్షణ చర్యలు ఏం తీసుకుంటున్నావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా కార్మికులారా, ఒక్కసారి కళ్ళు తెరవండి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జిఎం గారు క్వారంటైన్ సెంటర్ను హడావిడిగా ఓపెన్ చేసిన తర్వాత
ఆ క్వారంటైన్ సెంటర్ లో ఏమీ వసతి లేవు కనీసం వేడి నీళ్ళు ఇచ్చేటువంటి దుస్థితి కూడా లేదు ఇక్కడ కార్మికులు ఏ విధంగా ఇవాల కోలుకుంటారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా ఇవాల పిట్టల్లాగా రాలిపోతున్నారు కార్మికులు ప్రతి గనిలల్లో ఇవాల పదుల సంఖ్యలో ఇవాల ద్వారా పాజిటివ్ కేసులు వస్తున్నాయి టెస్టులు చేయడానికి కూడా అనుమతి లేనటువంటి పరిస్థితి ఇవాల సింగరేణిలో దాపురించింది ఇవాల ప్రధానమంత్రి గారు 1280 కిట్లు ఇవాల భారత తెలంగాణకు పంపిస్తే దానిలో మనకు ఉన్నటువంటి లోకల్ నాయకుల ప్రోద్బలంతోని బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఐసోలేషన్ వాడికి 8 వెంటిలేటర్లు పంపించినటువంటి చరిత్ర ఉంది ఏమండి సిఎండిఎండి గారు ఇవాల మీరు 50 కోట్ల రూపాయలు మన దారాదత్తం చేసిండ్రే ఏం కేసీఆర్ గారికి మనకు వెంటిలేటర్లు రాకపోనా మన కార్మికుల ప్రాణాలు ఇవాల కాపాడుకునేటువంటి పరిస్థితి ఉండదా ఇవాల కరోనా వచ్చినటువంటి పేషెంట్లను అద్వానంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాల ఎక్కడ ఉన్నది మీకు ప్రేమ బాయిలు లాక్ డౌన్ చేయమని కార్మికులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇవాళ క్వారంటైన్ సెంటర్లో కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఇదా ఇవాళ సింగరేణి కార్మికులపై ఉన్నటువంటి ప్రేమ అని అడుగుతున్నా ఒకటే డిమాండ్ చేస్తున్నాం కార్మికులకు క్వారంటైన్ సెంటర్లో అన్ని సౌకర్యాలు ఉండాలి వాళ్ళకు గుడ్డు పాలు వేడి నీళ్లు స్నానం చేయడానికి గీజర్స్ ఒక మంచి డైట్ పర్యవేక్షణలో డాక్టర్ అదే విధంగా నర్సులకు పీపీ కిట్లు ఇవ్వాలి అదే విధంగా మా వైద్య సిబ్బందికి ఇవాల కోవిడ్-19 సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇచ్చినాము అని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేసిరాని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఇవాళ వాళ్ళకు క్లియరెన్స్ ఉందా ఏదైతే వైద్య సిబ్బంది ఉన్నారో వాళ్ళకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అన్నారు ఆ 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పేసి ఎక్కడన్నా మీరు ఇచ్చిండ్రా ఎక్కడ లేదు మా వైద్య సిబ్బందికి ఇప్పటికి కూడా భయానకమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మందులు అన్నీ కూడా సకౌర్యంలో అందించాలని చెప్పేసి ఏదైతే కరోనాకు సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు క్వారంటైన్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళను ఇవాళ అన్ని సౌకర్యాలతోని హంగులతోని చూడాలని చెప్పేసి భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఇకనైనా ఈ మెప్పులకు మానుకోండి ఒక మానవత్వం అనేటువంటి హృదయంతో పనిచేయండి ఇవాళ మాట్లాడితే టీవీలలో వస్తుంది ఒక ఫోటో తీయంగానే పేపర్లలో వస్తుంది టీవీలలో వస్తుంది అది మర్చిపోతారు కానీ ఎల్లకాలం గుర్తుంటుంది ఇవాళ మీరు చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం మీ పేరు మెప్పుల కోసం చేసేటువంటి చర్యలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మిమ్మల్ని విమర్శించక తగదు కాబట్టి ఇకనైనా మేల్కోండి కార్మికుల ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.